పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి ఎందుకంటే సంగమ యుగం ఇది భగవంతుడు అవతరించి స్వర్గాన్ని స్థాపన చేసి పాత ప్రపంచాన్ని వినాశనం చేసి కొత్త జ్ఞానాన్ని చెప్పి మనల్ని దేవతలుగా తయారు చేస్తున్నారు కాబట్టి అనుభవం చేసుకోండి ఈరోజు పరమా పవిత్రమైన రోజుగా మనసారా అనుభవం చేసుకోండి బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలో ఆ పరమశివుని శక్తి వస్తున్నట్లు మన ఆత్మలో నిండుతున్నట్లు ఆ శక్తి తిరిగి ప్రతి అవయవానికి వెళ్తున్నట్లు ఆ అవయవము ఆరోగ్యవంతంగా మారుతున్నట్లు మరియు ఆత్మలో ఉన్నటువంటి సూక్ష్మశక్తి అయిన మనసుకు వెళ్ళి శాంతి ప్రసాదిస్తున్నట్లు సూక్ష్మశక్తి అయిన బుద్ధికి వెళ్ళి ధైర్యము ఉత్సాహము ఉల్లాసము ఏకాగ్రత ఇస్తున్నట్లు సంస్కారంలో పరివర్తన తెచ్చి శ్రేష్ట సంస్కారంగా తయారవుతున్నట్లు అనుభవం నక్షత్ర మండలం పైన ఎవరికీ తెలియనటువంటి ప్రదేశంలో సైన్స్ సాధనాలు కూడా వెళ్ళలేనంత దూరంలో అనంతమైన సృష్టిలో దేవతలు కానీ ధర్మపితలు కానీ సైన్స్ వాళ్ళు కానీ ఎవరికీ తెలియనటువంటి నక్షత్రమండలం పైన బంగారు వర్ణము గల ధామంలో ఒకే ఒక భగవంతుడు స్వయంభూ ఆ మధ్యంత జ్ఞాత సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు పరమ పవిత్రుడైన ఆ నిరాకార్య జ్యోతిర్బిందు స్వరూపుడైన అజన్మ అభుక్త అశరీరైన త్రిమూర్తి కూడా సృష్టికర్త అయిన ఆ శివపరమాత్మ నుండి మన ఆత్మకి ప్రవాహంలో దివ్యశక్తి వస్తున్నట్లు ఆ శక్తి మనకి మరియు అనంతమైన విశ్వానికి ఆ విశ్వంలో ఉన్న ప్రతి ఆత్మకు ప్రవేశిస్తున్నట్లు ఆత్మలో దైవం ఉన్నారు ధైర్యంగా ఉండాలి దయ కలిగి ఉండాలి సోదర భావన కలిగి ఉండాలి తండ్రి వచ్చారు తండ్రి జ్యోతిష్ స్వరూపంలో నా ఆత్మ జ్యోతి స్వరూపము మేము ఇరువురు కలిసి తల్లి బిడ్డలుగా తెలుసుకున్నాను అని ప్రపంచం అంతా తెలుసుకోవాలని రెండు నిమిషాలు యోగం చేయండి ఒక రెండు నిమిషాలు योगी వృత్తి ద్వారానే వాయుమండలం తయారవుతుందంటారు బాబా బాగా అనుభవం చేసుకోండి పూర్వీకులు అయిన మనం ఆధారమూర్తులైన మనము ఉద్ధారమూర్తులైన మనము ప్రపంచాన్ని తయారు చేయటానికి తండ్రి సహయోగంతో తండ్రి సంకల్పంతో మనం నిమిత్తం అవ్వాలి ఆయన సంకల్పానికి మనం నిమిత్తం అవ్వాలి మనం కార్ లాంటి వాళ్ళు భగవంతుడు డ్రైవర్ లాంటి వాళ్ళు ఆయనే నడిపిస్తారు ఈరోజు రెండు వేల సంవత్సరంలో అంటే ఇప్పుడు ఎంత విందు ఇరవై ఒక్క సంవత్సరాల వింద రెండు వేలంటే రెండు వేలు రెండు వేల ఇరవై ఒకటి కదా ఇది అంటే పదకొండు సంవత్సరాల క్రితం బాబా చెప్పిన పాయింట్స్ ఈరోజు చేసుకుందాం గారి శరీరంలోకి వచ్చి బాబా ఈ పాయింట్లన్నీ చెప్పారు ఎన్నళ్ల క్రితం పదకొండు సంవత్సరాల క్రితం సైన్స్కి కూడా రచయిత మీరే మీ సైలెన్స్ శక్తి అంటే మీరు ఎంత శాంతి శక్తిలో ఉంటారో అంత సైన్సు తయారైపోతుందని చెప్తున్నారు బాబు దీని అర్థం ఏంటంటే ఒక సెల్ ఫోన్లో ఆడియో వీడియో క్యాలిక్యులేటరు టైము ఫోటో అన్నీ ఉంటున్నాయి కదా ఒక ఆల్ ఇన్ వన్ ఒక దాంట్లో అన్నీ ఉంటున్నాయి ఎలాగొచ్చింది ఇది బాబా పిల్లలు ఎంతమంది ఉన్నారు సత్య తేతయుగంలో ముప్పై మూడు కోట్లు ఉంటారు ప్రజలైతే ఎవరైతే అందులో చాలా ఔన్నత్యం కలిగిన ఆత్మ తండ్రిని తల్లిగా శివబాబాని అని తండ్రిగా టీచర్గా సద్గురువుగా ధర్మరాజుగా ఆత్మరూపంలో ప్రియుడు ప్రేయసిగా స్నేహితుడిగా బంధువుగా సర్వం ఆయనలో ఇముడు ఉందని చేసుకునే వాళ్ళు ఆధారంగా ఈ ఫోన్ తయారైపోద్ది అర్థమైందా మనం ఏ స్టేజ్లో ఉన్నామో ఆ స్టేజ్ని బట్టి బాబా బహుమతి ఇచ్చేసుకుంటా వెళ్ళిపోతారు ఆ సైన్స్ ఆయన నుంచే ఉత్పన్నం అవుతుంది కానీ మన ప్లానెట్కి కోటి లోకాల్లో ఈ లోకానికి ఈ లోకంలో బాబా పిల్లలు ఎవరైతే ఈ విధంగా ఉన్నారో సర్వసంబంధాల అనుభూతిలో అప్పుడు ఈ కొత్త ఆవిష్కరణ జరిగిపోతుందన్నమాట అర్థమైందా అదే ఇంకా సంపూర్ణమైపోయామనుకోండి కేవలం సైలెన్స్ శక్తిలోకి వెళ్ళిపోయామనుకోండి అపారమైనటువంటి శాంతి శక్తిలోకి అనుకోండి ఈ సైన్స్ సాధనాలు సమాప్తైపోతాయి గట్లో ఉపయోగం అవసరం లేదు ఇప్పుడు యూట్యూబ్ ద్వారా ఎంతోమంది పావనం అవుతున్నారు అప్పుడు పావనం అయిపోయిన తర్వాత ఇంకా సైన్స్ అవసరం లేదు ఏం కావాలి సైలెన్స్లోకి వెళ్ళిపోతారు అర్థమైందా టీవీ రాకముందు రేడియోలో వాణీలు నివాళ్ళు సారీ వార్తలు ఇవోం టీవీ రాకముందు ధ్వని వాళ్ళోళం తప్ప దృశ్యం చూసేవాళ్ళం కాదు టీవీ వచ్చిన తర్వాత రేడియోలో మూతపడిపోయినాయి సీడీలు ఉండి సీడీలు అయిపోయి పెన్ డ్రైవ్లు మెమరీ కార్డులు వచ్చిన తర్వాత సీడీలు అలాగే ఈ డ్రామా రీఫైన్ అవుతూ వచ్చేసి లాస్ట్కి వచ్చేసింది ఇంకా డ్రామా అంతిమకు వచ్చేసింది కాబట్టి జాగ్రత్తగా ఒక్కనే తోడెట్టుకోండి బీజం నుంచి వచ్చే కాండంలాగే ఉండాలి మనం కొమ్మలకు కానీ రెమ్మలకు కానీ ఆకులకు కానీ అతుక్కోకూడదు అర్థమైంది కదా నెక్స్ట్ పాయింట్ ఏకాగ్రత శక్తి ద్వారానే వాయుమండలం తయారవుతుంది వాయుమండలం అంటే ఏంటి మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితి తయారవ్వాలంటే బాబానాడు ఏకాగ్రత శక్తి ద్వారానే తయారవుతుంది మీ ఇంట్లో యజ్ఞకుండం పెట్టుకోమని ఎందుకంటున్నారు బాబా మీ ఇంట్లో మీరు యోగం చేసుకున్నప్పుడు వాయుమండలం తయారైపోతుంది ఇంకా పరిస్థితులు భయంకరంగా వెళ్తున్నప్పుడు మీకు ధైర్యము ఉత్సాహము మీ కుటుంబంలో కూడా దగ్గర అయిపోతారు ఇప్పుడు కూడా మీరు దగ్గర చేసుకునే ప్రేమతో చేసుకోవాలి అర్థమైందా బాబా నాటి ఏకాగ్రత శక్తి ద్వారానే వాయుమండలం తయారవుతుంది సూర్యుడు పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నారు భూమి మీదకి ఎనిమిది నిమిషాల్లో కాంతి వచ్చేస్తుంది శక్తి కూడా వచ్చేస్తుంది ఓజోన్ పొర దగ్గరికి వచ్చేటప్పటికి అది మనకు భూమి మండలానికి సరిపడగా సెట్ అయిపోతుంది అలాగే మన ఇంట్లో మన ఏకాగ్రత శక్తితో తండ్రితో అనుభవం చేసుకున్నామనుకోండి ఇల్లంతా వాయుమండలం ఏకాగ్రత శక్తి వాయుమండలం తయారైపోతుంది బాబా ఏమంటున్నారు ఏకాగ్రత శక్తి ద్వారా వాయుమండలం తయారవుతుంది అర్థమైందా బాబా ఒకసారి వృత్తి ద్వారా వాయుమండలం తయారవుతుంది అంటారు నెక్స్ట్ పాయింట్ అడ్వాన్స్ పార్టీ అంటే ఏంటి అనేది చెప్తున్నారు బాబా అడ్వాన్స్ పార్టీ అంటే ఈ సాకార లోకంలో వాళ్ళకి వ్యక్త సృష్టి యొక్క బంధన అంటే ఈ ప్రకృతి బంధన శరీర బంధన శరీరానికి ఆత్మకి సంబంధించిన సంబంధ బంధన దేహ బంధన ఇంకా ఆత్మకి ఇంకో దేహం ఇంకో చోట పుట్టే స్టేజ్ లేదు ఓకే దేహబంధం లేదు ఎక్కడైనా ఈ లోకంలో ఇంకో చోట పుట్టడానికి ఇంకో దేహం ధరించడానికి దేహబంధం లేదు ఇంక దేహం లేనప్పుడు ఇంక సంబంధ బంధం లేదు దేహబంధం లేనప్పుడు ఇంక వ్యక్త సృష్టి యొక్క బంధం కూడా లేదు దేహబంధన సంబంధ బంధన శరీర బంధన అదే దేహబంధన అంటే అదే శరీర బంధన వ్యక్తి సృష్టి యొక్క బంధన సంబంధ బంధన కర్మబంధన దేహబంధన లేదు కర్మ ఏ కర్మకి ఇక్కడ అనుభవించేది లేదు పూర్తి అయిపోయింది పరంధామాకి వెళ్దామంటే పరంధామాకి అందరూ కలిసి వెళ్ళాలి తప్ప ఒక్కొక్కరు ఒంటరిగా వెళ్ళరు వెళ్ళ వెళ్ళకూడదు అలాగా అది రూల్ అది బాబా పెట్టారు మళ్ళీ ఇంకో చోట జన్మ తీసుకుందామంటే జన్మ లేదు అంచేతాల్లో అడ్వాన్స్ పార్టీ అంటారు దాని డీటెయిల్స్ ఇంకా బాగా క్లియర్గా మనకి బాబా ఇవ్వలేదు కానీ పెద్ద అవసరం లేదు అది అడ్వాన్స్ పార్టీ అంటే వాళ్ళు అడ్వాన్స్గా ఇంక జన్మ తీసేసుకోవడానికి రెడీగా ఉంటారన్నమాట వాళ్ళు సూక్ష్మతంలో ఉండొచ్చు ఏదేమన్నా కానీ అడ్వాన్స్ పార్టీ అంటే అది అంటున్నారు వ్యర్థము వ్యతిరేకత బాబా అంటున్నారు అనుభవం వ్యర్థము వ్యతిరేకత ఉంటే మీకు మనసులో స్వయం అనుభవం అవ్వదు అంటున్నారు బాబు ఏమీ వ్యర్థము వ్యతిరేకత ఆత్మలో ఎప్పుడైతే ఉందో ఆత్మ స్వచ్ఛమైన మనసు లేనట్టే అంటున్నారు బాబా వ్యర్థమంటే ఏంటి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవటం ఒకరికొకరు వ్యతిరేకమైపోతారు ఏమి కారణం ఉండదు తెలియకుండానే వ్యతిరేకమైపోతారు ఇది నా సెంటర్ దట్ ఇది సేవ ఇది నా హక్కు ఇది నాది నువ్వెందుకు చేసావు నువ్వెందుకు చేసావు ఇలాగా వ్యర్థము వ్యతిరేకత స్వచ్ఛమైన మనసు మనసుని రానివ్వదంటున్నారు బాబా మనసు స్వచ్ఛత అంటున్నారు బాబా అటువంటి ఆత్మ దగ్గర నెక్స్ట్ పాయింట్ శరీరంతో అలసటైపోయినప్పుడు బాబాతో సంబంధం జోడించి రెండు నిమిషాలు అశరీరిగా ఉంటే అలసట అంతపోద్ది అంటున్నారు బాబా చూడండి మాలిష్ వేయించుకున్నాం అనుకోండి శరీరానికి తేలికైపోద్ది కదా అలాగే బాబా అంటున్నారు ఎప్పుడైనా మీకు అలసట అనుభవం అయితే బాబాతో సంబంధం జోడించుకోండి బాబా ఇలా అలసట వచ్చింది మౌనంగా ఆయన చెప్పేసి వదిలేస్తే అలసట తీరిపోద్ది అంటున్నారు బాబా అమృతవేళ కూడా అంతే క్రోధం ఏ విధంగా ఉంటుంది అంటున్నారు బాబు సూక్ష్మ రూపంలో చిట్టపట్టలు అంటున్నారు అంటే ఇసుకోవటం అన్నమాట ఏమీ లేదు అవసరమైతే ఆ చేతిలో ఉన్నది గట్టేస్తారు ఆ కోపం దాని మీద చూపించేస్తారు చిట్టపట్టలు అలాగా మఖం ఎరువా పెట్టుకుని మూడ్ మార్చేసుకుని లోపలికి వెళ్ళిపోతారు లోపల ఏదో కనుక్కుంటే వెళ్ళిపోతారు బాబా అంటున్నారు ఆ చిట్టపట్ల కూడా క్రోధం యొక్క అంశమే ఉండకూడదు మీకు అంటున్నారు బాబా అసూయ బాబాకి మంచిగా అనిపించటం లేదంట చాలా మంచి పని చెప్పారు బాబు అసూయ అసూయ పట్టం తెలుసు కదా మీకు అసూయ అంటే అసూయ అనేది ఏ ఆత్మ అయితే అసూయ అనే విషయం మీద పాత్ర అభినేస్తుందో అది బాబా మనసుకి బాబాకి ఇష్టం అనిపించట్లేదు అంటున్నారు బాబు మంచిగా అనిపించట్లేదు భగవంతుడు అన్నీ ముర్చుకుంటాడు కానీ దీని గురించి నొక్కి చెప్తున్నారు బాబా అసూయపట్టం ఆ గుణం మంచిది కాదు అది నాకు ఇష్టం అనిపించదు నా పిల్లలైన మీకు ఉందంటే ఆ గుణం నాకు మంచి అనిపించట్లేదు అంటున్నారు బాబు నెక్స్ట్ పాయింట్ కోపం వచ్చేసింది మీకు అప్పుడు ఏమంటున్నారు బాబా నా మధురమైన బాబా నా శివ బాబా మధురమైన వాడు మధురమైన బాబా మధురమైన బాబా మధురమైన బాబా అనుకుంటే సరిపోతుంది అంటున్నారు బాబా ఒకసారి బుక్స్ పంచిపెట్టారు ఒక చోట గుళ్ళు అత్తగారు కోడలో ఎవరో ఈ బుక్ చదువుకుని చాలా బాగుందని చెప్పి ఇంకా వాళ్ళ ఇంట్లో అలా అనేది లేకుండా చేయాలని ఈవిడి ముందు మానేశారు అప్పుడు ఆవిడ అనుకుంటే అంటే కోపం వస్తున్నప్పుడు నా మధురమైన బాబా నేను బాబా బిడ్డనే కోపడకూడదు నా మధురమైన బాబా ఉన్నాడు నాకు నా మధురమైన బాబా ఉన్నారు నా మధురమైన బాబా అనుకునేటప్పటికీ కోపం తగ్గిపోతాడు కోడల కోసం చెప్పారు కోడలు జ్ఞానంలో ఉన్నట్టున్నారు అత్తగారు బుక్ చదివిన తర్వాత గుళ్ళోని తెచ్చుకుని ఏదో ప్రోగ్రామ్ ఉంటే అక్కడ శివరాత్రికి దీనికో ఎవరో పంచిపెట్టారు బాబా పిల్లలు మన వాళ్ళే ఆ బుక్ చదువుకొని ఇంకా కోపం ఆ ఇంట్లో లేకుండా చేసేసుకుందాం ఒక్క పాయింట్లో మారిపోయి చూశారు అదే బాబా చెప్తున్నారు నీ కోపం వచ్చినప్పుడు నా మధురమైన బాబా నా మధురమైన బాబా నా మధురమైన బాబా అని అనుకున్నామనుకోలాగా కొన్నిసార్లు కోపం నిర్మూలన అయిపోతుంటున్నారు బాబా నెక్స్ట్ పాయింట్ సరళత అనేది చాలా మంచి గుణము సరళత అంటే ఏంటి సర్దుకునే స్వభావం మనం సర్దుకోవాలి ఇతరుల గుణాలు ఎలా ఉన్నా మనం సర్దుకోవాలి నిస్వార్థంగా ఉండాలంటున్నారు బాబా నిరహంకారిగా ఉండాలంటున్నారు బాబా మనసావాచ్యకర్మన కూడా ఈ విధంగా ఉండాలి సరళత ఉండాలి నిర్మాణంగా ఉండాలి నిస్వార్థంగా ఉండాలి నిరహంకారిగా ఉండాలి మనసులో ఉండాలి మాటలో ఉండాలి కరంలో ఉండాలి సరళత అంటే ఏంటంటే మంచి పాయింట్ అది సర్దుకునే స్వభావము సారం తీసే స్వభావం మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి అక్కడ పరిస్థితి ఏంటి అనేది మనం పరిశీలించాలి సరళత అది తర్వాత సర్దుకునే స్వభావం సరళత అంటే సారం తీసి సర్దుకునే స్వభావం ఆ స్వభావం ఉండాలంటున్నారు బాబా మనం ఎవరో ఇంటికి వెళ్ళాం వాళ్ళు రకరకాలుగా ఉన్నారనుకోండి మనం బాబా పిల్లలు అప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ ఈ వాతావరణం ఉంది అని చెప్పి మనం అవ్యక్తి స్థితిలో ఉండి ఇందాక చెప్పారు కదా బాబా వాతావరణం మార్చడానికి ఏం చెప్పారు ఏకాగ్రత శక్తి నువ్వు లోపల ఏకాగ్రత భగవంతుడితో జ్ఞాపం చేసుకున్నావు అనుకోండి వాయు మనలో అక్కడ అది చెప్తున్నారు బాబు బాబా అంటున్నారు మాల తయారవ్వాలంటే ఒకసారి ఇంతకుముందు చెప్పారు బాబు ఇంకో దాంట్లో వ్యర్థమో వ్యతిరేకత ఉండకూడదని పూసలన్నీ తయారవని ఒక పూసుగా ఒక పూసుకో పట్టలేదు పూసలు బాగున్నాయి గుచ్చుదామంటే వీళ్ళిద్దరికీ పట్టలేదు వ్యర్థమ్మ వ్యతిరేకత బాబా చెప్తున్నారు ఇంకోటి నడవడికలో నిర్మాణత ఉండాలంటున్నారు మాలు తయారవ్వాలంటే నడవడికలో నిర్మాణత అంటే అంటే గౌరవాన్ని ఆశించకుండా ఉండటం నెక్స్ట్ పాయింట్ అడ్వాన్స్ పార్టీ గురించి కూడా చెప్పారు ఇందాక చెప్పాను కదా మీకు పొరపాటు ఏదైనా చేశారనుకోండి బాబా అంటున్నారు అనుభవంతో చెప్పండి అంటున్నారు నేను బాబా ఈ పొరపాటు చేశాను ఇంకా చెయ్యను నేను ముందు పెట్టుకుంటున్నాను నాకు తెలియక చేసాను ఆవేశంతో చేసాను లేదా దోషంతో చేసాను పొరపాటు చేసాను బాబా పొరపాటు చేశాను అని మనసుతో అనుభూతి శక్తితో బాబాకి చెప్పండి అంటున్నారు బాబా ఇంకా అప్పుడు మీకు పాపం సగం తగ్గిపోద్ది అని చెప్పారు బాబా ఈజీ నేచర్ నేర్చుకోండి ఈజీ నేచర్ అంటే ఎక్కడికి ఎక్కడికక్కడికి మీరు సర్దుకునే స్వభావం ఉంటే ఈజీ అయిపోతారు చెప్పాను కదా మీకు నేను ఎక్కడికైనా వెళ్ళాం వాళ్ళు వేరుగా ఉన్నారు మన దాన్ని కూడా ఈజీగా తీసుకోవాలి వాళ్ళు ఎలా ఉన్నారు మనం ఎలా ఉన్నాం వీళ్ళు ఇంకా పనికిరాని వాళ్ళు లేకపోతే వీళ్ళ దగ్గర ఉండకూడదు అలా వేరే అవ్వకూడదు అక్కడ ఈజీగా అంటున్నారు బాబా ఈజీ నేచర్ చేర్చుకుని నేర్చుకు నేచర్ అలవాటు చేసుకొని చాలా మంచిది అంటున్నారు బాబు నెక్స్ట్ పాయింట్ బ్రహ్మబాబా చరిత్ర చిత్రాన్ని పెట్టుకుంటున్నారు కదా మీరు బాబా ఒక వాణిలో చెప్పారు పెట్టుకుంటే పెట్టుకోండి ఇంకా పెద్ద చిత్రాలు పెట్టుకోండి దాని గురించి కాదు బాబా ఏమంటారంటే ఆ చిత్రంలో ఉన్న చరిత్రని నీ జీవిత చరిత్రలో తెచ్చుకోమంటున్నారు చిత్రం ఎందుకు పెట్టుకుంటాం మనం ఈయన ఏ విధంగా ఈ విధంగా ఈ విధంగా నడిసారు కదా అని పెట్టుకుంటాం అదే బాబా చెప్తున్నారు బ్రహ్మబాబా చిత్రంలో చరిత్రను చూసుకోండి అది మీ జీవిత చరిత్రలో తెచ్చుకోండి అప్పుడు మీకు బ్రహ్మబాబా మీద ప్రేమ ఉన్నట్లు అంటున్నారు బాబు కేవలం చిత్రం పెట్టుకుని చూసుకోవటం గొప్ప విషయం కాదంటున్నారు బాబా చరిత్ర తెచ్చుకోవటం గొప్ప విషయం అంటున్నారు ఎక్కువ ప్లాన్స్ తయారు చేయకండి ప్లాన్స్ కూడా ఎక్కువ తయారు చేయకండి సింపుల్గా ఉండాలంటున్నారు బాబా సెంటర్స్ మారవు బాబు అంటున్నారు కొన్ని సెంటర్స్ మారవు కానీ నువ్వు మారిపో అంటున్నారు బాబా మనం వాయుమనులు సర్దుకునే స్వభావం అన్నీ అక్కడ ఉండాలి బాబా అంటున్నారు ఇతరులకి ఏం చెప్తారంటే మీరు మంచిగా చేసుకోండి మంచిగా చేసుకోండి అని చెప్పండి వాళ్ళకి వాళ్ళకి ధైర్యం వచ్చేస్తుంది అంటున్నారు బాబు అంతేగాని మనం నువ్వు ఇత్తనకూడదు నువ్వు తెల్ల బట్టలు వేసుకోవాలి నువ్వేమో చూడకూడదు ఇలా చేయకూడదు అనేప్పటికీ వాళ్ళకి ధైర్యం ఉండదు ఇంకా వాళ్ళకి ఈ మనం పాటించలేమని ఇప్పుడు జ్ఞానం ఆధారంగా బాబాకి దగ్గర చేయటం ఒక సర్వీసు నీ తండ్రి వచ్చారని చెప్తూ సంబంధం ఆధారంగా బాబాకి దగ్గర చేయటం ఒక సర్వీసు నియమాలు చెప్పేసి బాబాకి దగ్గర నియమాలు ఎప్పుడైతే చెప్పామో బాబాకి దగ్గర ఎవరు దూరం అయిపోతారు ఇప్పుడు అందరూ కూడా బ్రహ్మకుమారిలో మంచి చూశారు కొన్ని నియమాలు చూసి దూరం అయిపోయారు అంచేత మనం ఎప్పుడు కూడా జ్ఞానం ఆధారంగా బాబాకి దగ్గర చేస్తే ఆత్మ నిలబడిపోద్ది నియమాల ఆధారంగా ఆత్మని దగ్గర చేస్తే బాబాకి అది అంత ఎక్కువ నిలబడదు అన్నారు బాబా నియమాలు మనం చెప్పక్కలేదు వాళ్ళకి వాళ్ళే తర్వాత అనుభవం అవుతుంది వాళ్ళకి మంచిగా చేసుకొని అని చెప్పండి చాలు బాబా కోటీశ్వర్లు బుద్ధి తాళం తెరవలేనా నేను తెరవగలదును కానీ డ్రామాలో లేదది ఎందుకంటే బావనున్న ఆత్మలకే బాబాకు కావాలి కోటీశ్వలో భావన ఉండదు అంటున్నారు బాబా మరి ఏముంటుంది అహంకారం ఉండొచ్చు స్వార్థం ఉండొచ్చు పేరు కావాలని ఉండొచ్చు గౌరవం కావాలని ఉండొచ్చు అంచేత బాబా అన్న నేను అటువంటి భావన ఉన్న ఆత్మలు కోటీశ్వరులైనా కానీ నేనేం బుద్ధి తాలం నేను తెరవగలను కానీ తెరవలే అంటున్నారు బాబు మరి ఎవరు బుద్ధి తాలం తెరుస్తారు భావన ఉన్న వాళ్ళని తాలం తెరుస్తారు ఇది డ్రామానుసారం ఒక నియమం అంటున్నారు బాబు అది ఎవరిని తెరిపి చేస్తారు బాబా ఇప్పుడు బుద్ధి బుద్ధితాలం తెరి బోల్డ్ సేవ మనకు కోటి పుస్తకాల సేవ చేయించేయగలరు బాబా ఒక్కొక్క ఒక్క ఒక్క ఆరు కోట్లతోటి మొత్తం సేవ అయిపోద్ది మనకి కోటి పుస్తకాలు ఒక ఒక చేంజ్ చేయించేయగలుగుతారు బాబా కానీ బాబా ఏమంటున్నారు అక్కడ బిందువు బిందువు కలిసి చెరువు అవ్వాలి అది బాబా అంటే అందరూ భాగస్వాములు అవ్వాలని భావన ఉంటారు బాబాకి అది నియమం భగవంతుడు పెట్టి బాబా అంటున్నారు ఒక గంట ముందు కూడా వినాశం చెప్పనంటున్నారు ఒక గంట ముందు వినాశం చెప్పనన్నప్పుడు మరి సంగమయగం ఆయుస్ వంద సంవత్సరాలని ముందు అరవైన్నర తర్వాత డెబ్భైన్నర తర్వాత అన్నారు మీరు ఎలా చెప్తున్నారు కానీ బాబా అంటున్నారు నువ్వు అశ్చరీర అభ్యాసం చేసుకుంటూ ఉంటే మధ్య మధ్యలో ట్రాఫిక్ కంట్రోల్ చేసుకుంటూ ఉంటే నీకు టచ్ అయిపోద్ది ఈ చోటు వదిలేయాలని బాబా చెప్తున్నారు భారతదేశములో అనుభవమే మాతలో వెళ్ళి ప్రధానమంత్రి దగ్గరికి కూడా వెళ్ళి మా అనుభవం ఇదండి మేమేమీ చదువుకోలేదు కానీ శివబాబా వచ్చిన తర్వాత మాకు అంత అనుభవం అవుతుందని మీ అనుభవం ఆయనకి చెప్తే జ్ఞానం కంటే అనుభవం చెప్తే మారిపోతారంటారు బాబు ఎప్పుడు వీళ్ళు దొరికినప్పుడు చెప్పాలి అది వీళ్ళు దొరికినప్పుడు అంటే ఇక్కడ ప్రోగ్రాం పెట్టినప్పుడు అనుభవాలు చెప్పించే మారిపోతారు అంటున్నారు అంటే ప్రధానమంత్రి అంటే గొప్పవాడే కదా అతను కూడా మారాలంటే నీ అనుభవం ద్వారా మారతారు ఎక్కువగానే అనుభవం అనుభవం చూస్తారు బయట వాళ్ళు అర్థమైందా అది ఈరోజు బాబా మనకి రెండు వేల సంవత్సరంలో చెప్పిన పాయింట్స్ మీకు పొరపాటు చేశారనుకోండి అంటున్నారు పొరపాటు అయిపోయింది బాబా అనుభవం ఇలా జరిగిపోయింది బాబా అలా పశ్చాత్తాపం ప్లస్ అనుభవం ఆ రెండు పశ్చాత్తాపం కూడా బాబా ఇలా జరిగింది బాబా ఇంకెప్పుడు చేయను బాబా మీకు చెప్పేస్తున్నాను బాబా మీరు సత్యమైన వారు నన్ను కూడా సత్యంగా ఉండాలంటున్నారు కాబట్టి అని అనుభవంతో చెప్తే బాబా క్షమిస్తాడు శక్తినిచ్చి ఆ పొరపాటు జరగకుండా కాపాడతాను అంటున్నాడు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి ఇది తినొద్దన్నాడు అనుకోండి తినేసిన తర్వాత షుగర్ ఎక్కువైపోయిందని చెప్పటంగా తిన్న ఇది ఎక్కువ ఇది తిన్న తర్వాత షుగర్ ఎక్కువైందంటే సర్లే పర్లేదులే అని దాన్ని సరిపడి మందు ఇస్తాడు ఆ తిన్నాది షుగర్ తినేసి చెప్పలేదనుకోండి వేరుగా ఉంటుంది అలాగ బాబా అంటున్నాడు ఇలాగ చేసుకోండి అని చెప్తున్నారు బాబా అర్థమైందా ఒక గంట ముందు కూడా వినాశం చెప్పను అంటున్నారు బాబా కానీ మీకు ప్రేరణ వస్తుంది ఎప్పుడు ఎక్కువ సమయము ప్రతిరోజు నేను ఒక ఆత్మనే శరీరం కాదు నేను ఆత్మనే శరీరం కాదు ఇలాగ అనుభూతి శక్తి మీకు ఉన్నప్పుడు అదే ట్రాఫిక్ కంట్రోల్లో పెడతారు బాబా అప్పుడు మీకు టచ్ అయిపోద్ది అంటున్నారు బాబా మీ పాదాలు నాట్యం చేసుకుంటూ రక్షణ స్థలానికి వెళ్ళిపోతాయి అంటున్నారు బాబా థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి మంచి పాయింట్లు సారం తీసే పాయింట్లు సాధన చేయించే పాయింట్లు పరివర్తన పాయింట్లు చక్కగా చెప్పిస్తున్నారు మీరు చాలా సంతోషం బాబా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివ పరమాత్మ తండ్రి ఎన్ని లోకాలైతే సృష్టించారో ఆ లోకాల్లో ఉన్న ఆత్మలు దొరుకుని మోగ జీవులు దొరుకుని ప్రకృతి దొరుకుని బాబా ఈరోజు మనం మేము పరిశీలిస్తే ప్రతి లోకంలో కూడా అన్యాత్మలు ఒకేసారి దేవు కదా బాబా కొన్ని పరంధాములు ఉండిపోతాయి ఆ లోకంలో ఆ సౌర కుటుంబంలో సమయానుసారంగా వస్తుంటాయి కాబట్టి పరందామలు ఉన్న ఆత్మలు దొరుకుని కొన్ని ఆత్మలు అడ్వాన్స్ పార్టీగా సూక్ష్మతంలో సూక్ష్మవత నివాసిగా ఉన్న ఆత్మలు దొరుకుని ఆ గ్రహంలో ఆ భూగ్రహంలో సాకారంగా ఉన్న ఆత్మలు దొరుకుని ఆ భూగ్రహంపై ఉన్న మోగజీవులు దరుపుని సూక్ష్మజీవులు తరపుని ప్రకృతి తరుపుని మీకు లెక్కలేనన్ని నమస్కారములు ధన్యవాదాలు అభినందనలు బాబా థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ కోపం వచ్చినప్పుడు ఏం చెప్పారు బాబా నా మధురమైన బాబా మధురమైన బాబా మధురమైన బాబా అప్పుడు మనం మధురంగా తయారైపోతాం బాబాలో ఎన్నో దివ్య గుణాలు ఉంటాయి బాబా ఒక వాణిలో చెప్పాడు నా దగ్గర లెక్కలేని అన్నింటి బహుమతులు ఉన్నాయి ఎవరు తీసుకుంటారో తీసుకోండి అంటారు బాబా సరళత అంటే ఏంటి సర్దుకోవటం సారం చేయటం మనం ఎక్కడికైనా వెళ్ళాం వాళ్ళు టీవీలు చూస్తున్నారు రకరకాలుగా ఉంటున్నారు డ్రెస్సులు అవి రకరకాలుగా ఉంటున్నాయి అనుకోండి ఏదో బంధువులు ఇంటికి వెళ్ళాం వేరు వేరుగా ఉన్నారు అక్కడ కూడా మనం వీళ్ళు సామాన్యంగా జ్ఞానం లేదు కదా అని సారం తీసుకోవాలి సర్దుకుని వాళ్ళకి అమ్మ మీరు కూడా సాయంత్రం మాటలు పడుకునేటప్పుడు షే బాబా గుడ్ నైట్ అని చెప్పి పడుకోండి అలాగే ఏదో ఒక నడు పాయింట్లు చెప్పామనుకోండి వాళ్ళు కూడా పావనం అయిపోతారు ఒక్కొక్క పాయింట్లో మనం రీచెర్చ్ చేస్తే ఎన్నో రకాల అనుభవాలు ప్రత్యక్షమైపోతాయి మనం ఏదో చదివేసుకున్నాం వెళ్ళిపోయాం టైంకి వచ్చేసాం టైంపాస్ కాదు కదా మనం సెంటర్కి వెళ్ళటమైనా మన ఇంట్లో టైం టైంపాస్ కాదు మనం ఐదు వేల సంవత్సరాలు ఎనభై నాలుగు జన్మల టైంలో భాగ్యం తయారు చేసుకోవాలి ఇప్పుడే కదా ఎనభై నాలుగు జన్మలకి భాగ్యం తయారు చేసుకునేది సమయం థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ మరలా ఒకసారి బాబా ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాల్లో భూలోకంలో అటువంటి సౌర కుటుంబంలో భూమి అనేది ఉంటుంది కదా అక్కడ పాత్ర అభినయిస్తున్న ఆత్మలు అక్కడ అక్కడున్న మూగ జీవుల దరుపుని ప్రకృతి దరిపిని కొన్ని సంగమయగములు జరుగుతుంటాయి కాబట్టి అక్కడ సూక్ష్మతంలో ఉండే సూక్ష్మ పరిస్థితుల ఆత్మలు జరిపిణీ అడ్వాన్స్ పార్టీలు జరుపుని కొన్ని ఆత్మల పరంధామలు ఉండిపోతాయి కదా ఇంకా లాస్ట్ వరకు రాని ఆత్మకున్ని లాస్ట్ని వస్తాయి అక్కడున్న ఆత్మలు జరిపి మీకు శతకోటి ధన్యవాదాలు అభినందనలు నమస్కారాలు బాబా బాబా సర్వకాల సర్వావస్థలైందు సర్వేశ్వరుడైన మీరు సకల ఆత్మల్ని సర్వాత్మల్ని కాపాడి రక్షించండి బాబా మీరు కాపాడారని వాళ్ళ మనసులో అనుభవం చేయించండి బాబా మీరు కాపాడండి బాబా సర్వకాల సర్వ అవస్థలందు మీ ఛత్రస్థాయిలో ఏడు వందల ఎనభై కోట్ల ఆత్మలకి రక్షణ చేయండి బాబా రక్షించండి బాబా థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్